రవీంద్రన జాఫర్ దగ్గర కొంత మొత్తం అప్పు తీసుకున్నాడని, తను బాకీ అడగడానికి ఇంటికి పోతే గొడవైందని ఆ పోట్లాట్లో చనిపోయాడని వాడు చెప్పాడు. జాఫర్ మాటలు నిజమన్నమ్మడవేలా? అక్రమాలు చేసే గుండాకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్తో విరోధం ఉండే ఛాన్స్ లేదు. పైగా పురుషోత్తం వంటి బిజినెస్ మ్యాగ్నెట్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయనుకుంటాను. నీకెందుకు ఈ పురుషోత్తం గ్రూప్ అంటే ఎంత పగా? అది పాత కథలే. డాడీ పత్రిక రన్ చేస్తున్న రోజుల్లో ఈ పురుషోత్తం గ్రూప్కి ఫైనాన్సింగ్ కంపెనీ ఉండేది. డాడీ అవసరం వచ్చి అప్పు తీసుకున్నారు. డబ్బు కట్టాల్సిన టైం దాటిపోగానే కంపెనీ వాళ్ళు మా ఆస్తంతా జప్తు చేశారు. డీటెయిల్స్ తర్వాత చెప్తానులే. నాకు ఆ పురుషోత్తం మీద పగ తెచ్చుకునే అవకాశం దొరికితే మాత్రం నేను వదిలిపెట్టను. అలా కూర్చున్నారేమిటి? త్వరగా తినండి. నాకొద్దు, తినడానికి ఇంకేం లేదా అమ్మా. ఏం చేయలేదు బాబు, రేపు ఏదో ఒకటి చేస్తాను. నువ్వు వడిగిన ఉప్మా పెసరట్టు రేపు తప్పకుండా చేసి పెడతాను. ఈ వేళకి బ్రెడ్ తినండి. కాఫీ వద్దండి. రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన వివరాలు కొంచెం డీటెయిల్గా తెలియజేయాలి. గతాన్ని తవ్వడం వల్ల ఏం ప్రయోజనం? హంతకుడు కూడా చనిపోయాడే. ఈ హత్యకి కారకుడు జాఫర్ ఒక్కడే కాదు. మిస్సెస్ మర్సీ, మీ వారి చావుకు వెనకాల ఎన్నో కబంధ హస్తాలున్నాయని అనుమానంగా ఉంది. అనూహ్యమైన పరిస్థితుల్లో బలైపోయినటువంటి మీ భర్త తిరిగి రారు, అది నిజమే. కానీ మిస్సెస్ మర్సీ, పచ్చని మీ జీవితం మోడువారిపోయింది. దానికి కారకులైన కిరాతకులు శిక్ష అనుభవించాలో వద్దో మీరే చెప్పండి. నేనేం చేయాలో చెప్పండి మీరు. హుసేన్ మెర్సీ, ఏమిటి ఇంటి పనులు మానేసి దీపస్తంభంలో నిలబడ్డావు? ఎవడు వీడు, ఎందుకు వచ్చాడు? నేను ఒక జర్నలిస్ట్ని, మీరెవరు? నేను రవీంద్రనాథ్ మామయ్యని. నీకు అమ్మాయితో ఏమిటి పని? రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన రహస్యాలు బయటికి తీసుకురావాలి. ఆ కేసు పునర్విచారణ చేయడానికి ఈవిడొక పిటిషన్ పెట్టుకోవాలి. నీకు సందేహం ఉంటే అదేదో నువ్వే చూసుకో. వాణ్ణి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది దీని బాబేం కాదు, నేనయ్యా. ఈ కేసు అవ్వడం నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళండి. ఈ వాదనలన్నిటికీ ఇదే కారణం. ఎవరిని అడగకుండా కిరస్తాని పిల్లల్ని చేసుకున్నప్పుడే నేను మా వాడితో చెప్పాను ఇది క్షేమం కాదని. వస్తానండి. సర్లే, మూడు చర్చి సంవత్సరం కాలేదు, నువ్వు అప్పుడే ఇంకొకరితో కుళ్ళుకుతున్నావా? హలో, ఒక్క నిమిషం. నన్నేనా? వస్తానండు. ఏమిటి నాతో పని? రాయ్, నోటికొచ్చినట్లా మాట్లాడుకో, పెద్దవాడు అని కూడా ఆలోచించా. హలో. అవును, ఇక్కడ లేదు, వస్తే చెప్తాను. సరే సిస్టర్, మాలని కలవాలని వచ్చాను. ఎవరు మీరు? మాల బ్రదర్ని. మీ పేరు? అరుణ్ ప్రకాష్. ఇందులో సంతకం చేయండి. ఏమిటి తొందర? మీరు మాలకి ఏమవుతారు మిస్టర్? అదే, నేను బ్రదర్ అవుతాను. కాదు, బ్రదర్ మోస్తరు. ఓహో, అంటే మీరేనా అరుణ్ ప్రకాష్? అవును. అదే కాదు, చంద్రం. మదర్ నన్ను అరుణ్ అంటారు, చంద్రం అంట. చాలా రోజుల నుంచి నోట్ చేస్తున్నాను. ఏదో రోజు వ్యవహారంలో దొరికిపోతారనుకున్నాను. మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. మంచి మాటలతో ఆడపిల్లల్ని లొంగ తీసుకోవాలనే. మాలా, ఏమిటేట? అక్కడ ఒక ప్రాబ్లం చంద్రాన్ని మదర్ తిడుతోంది, నువ్వు త్వరగా వెళ్ళు. సారీ మదర్. ఏమిటి? మీరు సందేహపడ్డట్టు నాకే దురుద్దేశం లేదు. మాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అది అందరికీ తెలుసు. ఓహో, నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను. నీలాంటి వాడితో దానికి పెళ్ళా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ హాస్టల్లో అడుగు పెట్టద్దు. మరి సార్, మాల అక్కడికి వస్తానని మీకు చెప్పమంది. సరే. చెమట్లు పట్టాయి. ఇంకా నయ్యో మదర్ పోలీసులు పిలవలేదు.
నే చెప్తూనే ఉన్నాగా, మదర్ గారి కళ్ళు కప్పడం అంత తేలికైన పని కాదని. ఈ మదరలా పసిగట్టిందని అరుణ్ కాదని? ఆవిడ చెవిలో ఎవరో ఊదింటారు. ఇది అరుణ్కు తెలిస్తే ఇంకా అవమానం. తెలిస్తే ఏమవుతుంది? పీక నొక్కేస్తాడు. తెలిస్తే మీ అన్నయ్య పరుగు పోతుంది. చంద్రం ఇలా వస్తా. ఏంటరుణ్? నేను మాల హాస్టల్కి వెళ్ళొస్తున్నాను. మదర్ నాకంతా చెప్పింది. అదే, అక్కడ విజిటర్స్ లిస్ట్లో నీ పేరే రాశాను. సారీ. ఆగు, ఏం చెప్పద్దు. సిగ్గు శరణ్ లేకుండా ఇలాంటి పనులు ఏమిట్రా? ఒక స్నేహితుడైన నువ్వు నా చెల్లెల్ని ప్రేమించావు, నేను ఓకే అన్నాను. తొందరలోనే పెళ్లి జరిపిస్తాను. అంత అది కాదరుణ్. నేను ఏయ్ ఇలారా, నేను మదర్తో మాట్లాడి నీ పేరు పేరెంట్స్ లిస్ట్లో రాయించాను. ఇక నీ సొంత పేరుతో హాస్టల్కి వెళ్ళొచ్చు, సరదాగా చక్కర్లు కొట్టచ్చు. ఎక్కడ తిరిగినా టైంకి హాస్టల్లో వదిలేరు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సార్. కస్టమ్స్ సూపర్ నేను చంద్రశేఖరం గారు మీకోసం వచ్చారు. చెప్తాం. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమిటి సార్ ఇలా వచ్చారు? నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ముఖ్యమైనదా? చెప్పండి సార్. నన్ను మీరే రక్షించాలి. ఎన్నో నోముల ఫలితంగా నాకు కూతురు కలిగింది. ఆ పిల్ల ఇక్కడే మెడిసిన్ చదువుతోంది. మ్యూజిక్ అంటే దానికి పంచి ప్రాణాలు. వయలిన్ నేర్చుకోమని మాస్టర్ను పెట్టాను. అది ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. వయలిన్ నేర్పే మాస్టర్తో ఇది లవ్లో పడింది. నాకు ఈ విషయం లేటుగా తెలిసింది. నేను అమ్మాయికి నచ్చజెప్పాను, కానీ అది దాని తలకెక్కలేదు. అఘాయిత్యం చేస్తుందేమో అని భయంగా ఉంది. నేను ఆ మాస్టర్తో మాట్లాడాను. వాడు మా అమ్మాయి కంటే ముందువాడు. నా అంతస్తుకి ఏమాత్రం సంబంధం లేని లో క్లాస్ కుర్రాడు. ఈ సమస్యకి మీరే పరిష్కారం చూడాలి. బేబీ ఉన్నాడా? ఉన్నా. రండి. నేను లేనప్పుడు వచ్చినట్టున్నారు. అవును. పెద్ద కంఫర్ట్ జోన్ రూమేం కాదు. కూర్చోండి. ఒక్కరే ఉంటున్నారా? అవును. వీళ్ళెవరు? అందరూ మా ఫ్రెండ్సే. ఉన్న దాంట్లోనే అందరూ అడ్జస్ట్ అవుదాం. వీడేనా నువ్వు చెప్పిన కేసు? అవును. ఆ వైలెన్ కొంచెం వాయించు. సంగీతం అంటే నాకు ఇష్టం. నేను ఈ మధ్య ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం లేదు. వింటానంటే వాయిస్తాను. కస్టమ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారి కూతురు నువ్వు ప్రేమిస్తున్నావు కదా? సారీ, ఊరికే అడిగాను. ప్రేమ అవునో కాదో కానీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ సాధ్యుడే వైలన్ వంక పెట్టుకుని వల్లో వేసుకున్నాడు. చీ, మింగ మెతుకు లేని చచ్చుపీను. నీకు మరో ఆడదే దొరకలేదా ప్రేమించడానికి? మిస్టర్ కుర్ర కుంక, ఈ లవ్వు గివ్వు అన్ని నీ ఒంటికి సరిపడం. ఇవాళ రాత్రి ఊరించి నువ్వు వెళ్ళిపోవాలి. రేపు ఇక్కడ నువ్వు ఉన్నావో? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా పర్సనల్ మ్యాటర్. అడగడానికి మీరు ఎవరు? కిరాయి రౌడీలా? బేబీ పాపులర్ ఫిగర్ ఇన్ ద సిటీ, మైండ్ ఇట్. ఆ పిల్లని వదిలిపెట్టాలి నువ్వు, లేదా? నో, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల మీకే నష్టం. ప్లీజ్ గెట్ అవుట్. ఏ రీటా, కొంచెం ఇలా రావే.
ఏంటి తల్లి అలా అరుస్తావు ఎందుకు నా రికార్డ్ బుక్ ఏమైంది అన్నయ్య నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు నేను ఇంటికి పోవద్దు మీ అన్నయ్య గారు వచ్చారా నేను వస్తానే కొంచెం డ్రెస్ మార్చుకుంటాను వద్దొద్దు నువ్వు అక్కడికి రావద్దు అన్నయ్య కళ్ళ ముందు పడ్డావో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది అయితే మీ అన్నయ్య నువ్వే రెడీ చేయి మీ అన్నయ్య లవ్ చేయనట్టయితే ఊరేసుకుంటాను అదంతా నాకు వదిలే అర్జెంటుగా రికార్డు బుక్ తీ హలో నేనే నోయ్ బేబీ నేను అక్కడికి వస్తాను దానికి జవాబు నేనే అక్కడికి వచ్చి నీకు చెప్తాను మీరు బయటికి వెళ్లే ముందు పెద్దయ్య గారు ఒకసారి కలుసుకోమన్నారు అలాగే కస్టమ్స్ చంద్రశేఖరం గారేనా ఆ వయలనిస్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదుగా మరి 17వ తేదీ మా వాడు ఒకడు జర్మనీ నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్లో దగ్గరుండి చూసుకోవాలి ఆ డీటెయిల్స్ మా పెద్దవాడు చేకరని చెప్తాడు సరేనా సరే బేబీ డాడీ తెనాలి వాళ్ళు ఎన్నో ఉత్తరాలు రాశారు రమ్మని నువ్వేం పట్టించుకోవేంటి ఎప్పుడు వెళ్తావు వాళ్ళకి కబురు చేస్తా వచ్చేవారు వెళ్తాను చెప్తే చాలు ఖచ్చితంగా పని అవుతుందా వీడు చెప్పాడంటే చేసి తీరుతాడు ధైర్యంగా ఉండండి